అనగానే మనకి గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? ఆయన పాత్రలు అటు కామెడీ చేసినా విలనిజం చేసినా ఏదైనా సరే గుర్తుండిపోయేలాగా చేస్తారు వెండితెర ముద్దుబిడ్డ మా జయప్రకాష్ గారు. జయప్రకాష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చే డైలాగు గబ్బునయ్యారా. జయప్రకాష్ గారి డైలాగ్స్లో ఇట్టే మనకి పట్టేసినటువంటి డైలాగు, మనం కూడా ఇళ్లల్లో ఊత పదంలాగా వాడేటువంటి డైలాగు. నేను వాడను అనుకోండి, ఏదో స్టేజ్ మీద అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. అదే రాధామోహన్ గారు బొకేతో వారిని వెల్కమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ నాకు ఇస్తే ఇంకొకళ్ళు తీసుకోవడానికి వెంటనే వచ్చేసారు. మైకు లేని బతుకు ఏం బతుకు సార్ యాంకర్ది? నా మైకు మీరు పట్టుకొని వెళ్ళిపోతే నేను ఏం చేస్తాను సార్? మీ మాటలు విందాము అని వాళ్ళందరూ వెయిటింగ్, అందుకని మీరు 4, 6, 8 మాటలు మాట్లాడమంటావా నన్ను? సరే, అందరికీ నమస్కారం. గోపి, అబ్బాయితో తక్కువ సినిమాలు చేశాను అయినా లవ్లీ అట్మాస్ఫియర్ చక్కగా నవ్వుతూ చాలా సింపుల్గా ఉంటాడు. అతనంటే నాకు ఇష్టం. ఈ సినిమా మంచి హిట్ కావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఈ సినిమాలో ఒక మంచి పాత్రని ఇచ్చినందుకు దర్శకుడికి, నిర్మాతలకి, అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గోపి, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జయప్రకాష్ గారు, మీరు ఎప్పుడైనా ఏదైనా విషయంలో పంతం పట్టడం, అది నెగ్గకపోవడం లాంటిది ఏమైనా జరిగిందా చెప్పేయండి. దీని అమ్మ పొడవో నన్ను ఎందుకు అంటారులేండి? నన్ను కాదు, అయినా అంటే మనదేమో దులుపుకొని వెళ్ళిపోతాం. చెప్పండి, ఏంది పంతం పట్టేది అంటే? ఎప్పుడైనా మీ ఇంట్లో ఏదైనా విషయాల్లో మీరు చిన్నప్పుడు అమ్మ ఎప్పుడు 3-4 డబ్బాల్లో లడ్లు, మైసూర్ పాకులు, కారపూస, చెక్కలు అవన్నీ చేసి పెడతా ఉండేది. నాకు ఒక లడ్డు ఇస్తే కానీ నేను స్కూల్కి పోనని పంతం పట్టేవాడినిమే. అందుకే చెప్పచ్చో చెప్పకూడదో కానీ ఇప్పటికీ చక్కగా లడ్డూలా ఉన్నారు.